రెండు చిన్న చిలకలు. ఒకానొకప్పుడు ఒక అందమైన చిలక ఒక చెట్టు చివరి కొమ్మన నివసిస్తూ ఉండేది. దానికి ఒకే పోలికలు ఉన్న రెండు చిన్న పిల్లలు ఉన్నాయి. ఒకసారి తల్లి చిలక గూటిని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు చెట్టుపైకెక్కి గూటిలోని చిట్టి చిలకలను పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఆ పిల్లల్ని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలక పిల్ల తెలివిగా తప్పించుకుపోయింది. రెండవదాన్ని మాత్రం వేటగాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వేటగాని చేతి నుంచి తప్పించుకున్న మొదటి చిలక ఆ దారి వెంట నడుస్తూ వస్తున్న ఒక సాధువుకి దొరికింది. అతడు ఆ చిలకని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడా సాధువు చిలుకతో, ఇక నుండి నేను నిన్ను చూసుకుంటాను. మన ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరితో నీకు మంచి స్నేహం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఈ విధంగా చిలక పిల్లలు ఒకటేమో వేటగాడి వద్ద, మరొకటేమో సాధువు వద్ద పెరిగి పెద్దవయ్యాయి. ఒకరోజు ఒక గొప్ప మహారాజు వేట కోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇల్లుని చూశాడు. ఆ మహారాజు తన గుర్రాన్ని తీసుకుని వేటగాడి ఇంటివైపు వెళ్ళాడు. ఎవరో మన ఇంటివైపు వస్తున్నారు, తొందరగా విల్లు బాణాలు తీసుకుని వచ్చి వాళ్ళని చంపు అని ఎవరో అరవడం ఆ రాజు విన్నాడు. వెంటనే ఆ మాటలన్నది ఒక పంజరంలోని చిలకని మహారాజు గ్రహించాడు. ఎంత విచిత్రమైన పక్షి, దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకుని రాజు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ దాహం తీర్చుకోవడానికని ఆగాడు. అక్కడ కూడా ఆ మహారాజుకి పంజరంలో ఓ చిలుక కనిపించింది. అది కూడా దుర్మార్గపు చిలుక అని అనుకున్నాడు మహారాజు. కాని, రండి రండి ఓ మహారాజా, మిమ్మలను మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాము అనే చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. వేటగాని ఇంటివద్ద తను చూసిన చిలక పోలికతో కలిగి ఉన్న ఈ చిలుక వినయంగా మర్యాదగా తనని ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు. అప్పుడు రాజు చిలుక పంజరాన్ని సమీపించి, అరే, నేనిప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసొచ్చానే, దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది. అయితే అది వేటగాని వద్ద ఉన్నదా అని అడిగింది చిలుక. అవునవును, నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు. అది నా తమ్ముడు, మేమిద్దరం ఒకే కూటిలో ఉండేవాళ్ళం. ఒకరోజు మా అమ్మ కూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు. నేను తప్పించుకున్నాను, వేటగాడు నా తమ్ముణ్ణి పట్టుకెళ్ళిపోయాడు. దాని యజమాని నీచమైనవాడు కాబట్టి నా తమ్ముడు అలా తయారయ్యాడు. కాని నా యజమాని అలాంటి వాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక. ఆ సమాధానానికి రాజు ఎంతో సంతోషించి సాధువుని ఆ చిలుకని పొగుడుతూ వెళ్ళిపోయాడు. సజ్జనుల సహవాసం సత్ఫలితాలను ఇస్తుంది.